ఉండమ నమ్మలిచే మలుపుల పద ఏ ధర్మం కోరే సత్యాగ్రహమై పదునుగా పద సంక్షేమం కూర్చే సేవా గుణమై అదనుగా పద ఏ పిడుగుకు పెదరని సాహస యోధుడివై పద తెర మరుగుల నిలవని వేకువ సూర్యుడివై పద ఏ చెంకు కొంకు లేని జన సైనికుడై పద పట్టిన పట్టు ఒక సెకండ్ అఖండమైన లోక బాంధవుడు అసలే లేకుండా పోతాడా? మూర్ఖుడు గడియారంలో ముళ్ళు కదలనీయకుంటే ధనాగమనం అంతటితో తలకిందైపోతుందా? కుటిల ఆత్మల కూటమికి ఒక త్రుటి కాలం జయమొస్తే విశ్వ సృష్టి పరిణామం విచ్ఛిన్నమవుతుందా? ధనుజు లోకమేకంగా దారి కట్టంగా నిలుచుంటే నలజాతి ప్రస్థానం పరిసమాప్తమవుతుందా? రాజకీయాలు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఇదేమి ప్లస్ ఏజెంట్లు కూర్చున్న తర్వాత ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇంతవరకు చేతులు ఎప్పుడు జరగలేదు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా పార్టీ సిద్ధాంతాల కోసము దేవుల కోసమైనా ఓడిపోయినా కానీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మళ్ళా అదే పనిగా పల్లెలకు వచ్చి ఎక్కడెక్కడ ఏజెంట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎంత ఇబ్బందులు ఉన్నారు, వాళ్ళ యోగక్షేమాలు కనుక్కోనికి అమెస్ ఎక్కడ ఆయన ఎక్కడ ఉన్నా కానీ మా ఇంటికి వచ్చి మమ్మల్ని పర్వాత వచ్చే మహోత్సవ గారికి నమస్కారాలు. 2019 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా కూడా జనసేనకు మాత్రం ఆంధ్రప్రదేశ్లో ప్రజలు గొప్పగా నమ్మి 23.5 లక్షల ఓట్లు జనసేనాని జీరో బడ్జెట్ పాలిటిక్స్ చెప్పినా కూడా వేయడం మాకందరికీ ఎంతో బలాన్ని చేకూర్చే విధంగా ఉందని చెప్పి గట్టిగా చెప్పుకోవచ్చు. ఈ ప్రస్తుత ధనబలం ఉన్న రాజకీయాలలో చూసుకుంటే జీరో బడ్జెట్ పాలిటిక్స్ అంటూ ఒక కొత్త రాజకీయ శకానికి పవన్ కళ్యాణ్ గారు తెరదీశారు. సో దీని అందరికీ చూస్తే ఇంకా భవిష్యత్తు రాబోయే తరాలకు రాజకీయం చాలా సులువుగా చేయొచ్చు అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్గా 2019 ఎలక్షన్స్ నిలబడాయని చెప్పుకోవచ్చు. ఈరోజు వైఎస్ఆర్ జిల్లా కడప మైదుకు నియోజకవర్గంలో మన పందిటి మల్హోత్రా గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన తర్వాత ఎన్ని ఓట్లు పడ్డాయి, ఎంత శాతం వచ్చేదన్నది విషయం కాకపోయినా కానీ వచ్చిన ప్రతి ఓటు కూడా చాలా స్వచ్ఛమైనది. ఎటువంటి ధనబలం కానీ ఎటువంటి ప్రలోభాలకు గురి చేయకుండా మాకు వచ్చిన ప్రతి ఓటు అది చాలా విలువైనది. ఈరోజు అది ఎన్ని ఓట్లు వచ్చాయో వాళ్ళందరినీ ఈరోజు మన పందిటి మల్హోత్రా గారు ఒక కొత్త వినూత్నమైన పంతాకు తెరలేపుతూ ప్రతి ఇంటికి అంటే ఎవరైతే బూత్ లెవెల్లో కూర్చున్నారో మనకు ఏజెంట్లుగా వారి ఇంటింటికి వెళ్ళి వారి కుటుంబ సభ్యులను కలిసి మొన్న పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి ఆఫీస్లో కలుసుకోవడం జరిగింది. ఆయన కార్యకర్తలు ఎలా ఉండాలి, మొత్తం మన జనసేన ఎలా ఉండబోతుందని దిశానిర్దేశం చేయడం జరిగింది. ఆయన కూడా చాలా వరకు ఉన్న సందేహాలను నివృత్తి పలుకుతూ చెప్పారు, ఆయన సినిమాలు చేయడం జరగదు, ఇక మీదట తన చివరి శ్వాస వరకు మొత్తం ప్రజాసేవలో ఉంటారని ఆయన హామీని ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా కార్యకర్తలకి ఆయన దిశానిర్దేశాలు చేశారు, ఎమ్మెల్యే అభ్యర్థులకి మొత్తం గట్టిగా ఉండమని ఇదే స్ఫూర్తితో కంటిన్యూ చేయమని చెప్పారు. మేము ఆయన ఆదర్శాలని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఇక ఎవరైతే మైదుకూరులో గడిచిన ఎన్నికల్లో గట్టిగా పోరాడారో వచ్చే ఎన్నికల్లో కూడా లోకల్ బాడీ ఎలక్షన్లో కూడా తన యొక్క పార్టిసిపేషన్ ఉంటుందని గట్టిగా చెప్పడం జరుగుతోంది. అందువల్ల మేము మైదుకూరు నియోజకవర్గంలో ఉన్న 269 బూతుల్లో మేము ఎన్ని బూతుల్లో అయితే కూర్చోబెట్టామో ప్రతి ఒక్క బూతులో అభ్యర్థుల వాళ్ళందరి ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళకి గట్టి భరోసానిస్తూ మేము ఈ ఎన్నికల వరకే కాదు వచ్చే ఎన్నికలు 2024 కాకుండా మొత్తం ఒక దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్తామని ఈ విధంగా మైదుకూరు నియోజకవర్గ ప్రజలు కూడా చెప్తున్నాం. మేమైతే ప్రజాసేవకి అంకితం,